హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో 6 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడలోని శివబాలకృష్ణ నివాసంలో ఆస్తుల పత్రాలు నగదు సీజ్ చేశారు. దాదాపు 500 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరుతో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. చాలా మంది అధికారులతో బాలకృష్ణ లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. బాలకృష్ణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. అవినీతి ఆరోపణలు వాటిపైన ఎంక్వైరీ చేసి వీఆర్ డూయింగ్ ఇట్ అవన్నీ మేము త్వరలోనే మీకు చెప్తాం ఇంకొక 1 అవర్ వెయిట్ చేయండి.